ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఇప్పుడే మనకి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అది ఏంటి అంటే అలిపిరి నడక మార్గంలో నిన్న రాత్రి ఒక చిరుత బోన్ లో జరిగింది దాని గురించి అలాగే భక్తుల భద్రతా దృష్ట్యా నడక మార్గాల యొక్క సమయాలు ఇంకా ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ నడక మార్గం భక్తులకు ఇచ్చే దివ్య దర్శన టోకెన్స్ లో కీలక మార్పులు చేయడానికి సంబంధించి ఈ రోజు టీటీడీ వారు హై లెవెల్ మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారండి దానికి సంబంధించిన సమాచారం నిన్నటి ఈ రోజు దర్శనం వివరాలను వీటన్నింటినీ ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా చిరుత భోన్ లో చిక్కిన దానికి సంబంధించి వచ్చిన అప్డేట్ నువ్వు వివరించే ప్రయత్నం చేస్తానండి తిరుమలలో బోన్ లో చిక్కిన చిరుత తిరుమల కాలినడక మార్గంలో అర్ధరాత్రి ఓ చిరుత బోన్ లో చిక్కింది తిరుమల కాలినడక మార్గంలో చిన్నారి లక్షితను చంపేసిన చిరుత అదే కావచ్చని భావిస్తున్నారు ఎందుకంటే చిన్నారిని చంపిన ప్రదేశానికి దగ్గరలోనే ఈ బోను ఏర్పాటు చేశారు అర్ధరాత్రి వేళ చిరుత ఆ బోనులోకి వచ్చి చిక్కింది అందువల్లే ఆ చిరుతే చిన్నారి ప్రాణాలు తీసి ఉంటుందని భావిస్తున్నారు దాన్ని వేరే ప్రాంతానికి వాహనంలో తరలిస్తున్నారు మొత్తం నాలుగు ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం ఇప్పుడు బోనులో చిక్కిన చిరుత పెద్దది అని దాని వయసు దాదాపు ఐదు సంవత్సరాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు అధికారులు ఇది పెద్ద చిరుత కాబట్టే చిన్నారిని చంపివేసి ఉంటుందని అదే నెల క్రిందట మరో చిన్నారిపై దాడి చేసిన చిరుత వయసు ఏడాదిన్నర మాత్రమే అని అందువల్లే అది చిన్నారిని చంపకుండా వదిలేసిందని అంటున్నారు నిన్న కాలినడక మార్గాల్లో ఐదు ప్రాంతాల్లో అధికారులు చిరుత పులులను ముద్రలను అధికారులు గుర్తించారు అందువల్ల కాలినడక మార్గాల్లో ఐదు పులులు తిరుగుతున్నాయని అర్థమైంది ఆ క్రమంలోనే ఈ బోన్లను ఏర్పాటు చేశారు అయితే చిన్నారిని చంపేసిన రెండు రోజుల్లోనే ఓ చిరుత బోనులో చిక్కడం చెప్పుకోదగ్గ విషయం ఈ చిరుతు పులుల అంశం భక్తుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై చర్చించేందుకు ఇవాళ తిరుమలలో హై లెవెల్ కమిటీ సమావేశం జరగనుంది ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని శాశ్వత ప్రాతిపదికన భక్తుల రక్షణకు నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తుంది ఆల్రెడీ కాలినడక మార్గాల్లో ప్రస్తుతం కొత్త రూల్స్ ను అమలు చేశారు వంద మంది భక్తులను ఒక గ్రూప్ గా ఉంచి వారిని సెక్యూరిటీతో కొండపైకి పంపిస్తున్నారు అలాగే పిల్లలను తల్లిదండ్రులను వదలకుండా చర్యలు తీసుకుంటున్నారు ఇదండి అలిపిరి నడక మార్గంలో బోన్లోకి లోకి చిక్కిన చిరుతులకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్తూ ఉన్నటువంటి భక్తులకి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ సమీపంలో నామాల గవి దగ్గర మరొక చిరుతపులి కనిపించడం జరిగింది చిరుతపులి కనిపించిన వెంటనే నడిచి వెళ్తూ ఉన్నటువంటి భక్తులు భయంతో అరుస్తూ అక్కడ నుంచి పరుగులు తీయడం జరిగింది భక్తులు అరుచిన వెంటనే భక్తుల అరుపులు విన్న చిరుతపులి అక్కడ నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోవడం జరిగింది ఈ సమాచారం తెలిసిన వెంటనే టీటీడీ అధికారులు ఇంకా కూడా అప్రమత్తం అవ్వడం జరిగిందండి ఆరేళ్ల చిన్నారి లక్షిత అనే పాపపై అలిపిరి నడక మార్గంలో చిరుతపులి దాడి చేసిన ఘటనలో ఆ చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే కదండి ఆ ఘటన జరిగిన వెనువెంటనే టిటిడి సిబ్బంది అప్రమత్తమై పలు చోట్ల ఐదు ప్రదేశాల్లో దాదాపుగా బోన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ బోన్లు ఏర్పాటు చేసిన సందర్భంలోనే ఎక్కడైతే చిన్నారిపై చిరుతపులి దాడి చేసిందో అంటే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సమీపంలోని చిన్నారిపై చిరుతపులి దాడి చేసిన విషయాన్ని గుర్తించిన అధికారులు ఆ ప్రదేశంలో కూడా ఒక బోను ఏర్పాటు చేయడం జరిగింది అలా బోన్లు ఏర్పాటు చేసిన తర్వాత చిన్నారి చనిపోయినప్పటి నుంచి దాదాపు నలభై ఎనిమిది గంటల్లోనే ఆ బోన్ లోకైతే ఆ చిరుతు వచ్చి చిక్కడం జరిగిందండి ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఇప్పటికే టిటిడి అధికారులు నడక మార్గాల యొక్క సమయాల్లో కావచ్చు ఇంకా నడక మార్గాల్లో పిల్లల్ని అనుమతించేదానికి సంబంధించి ఇంకా ఘాట్ రోడ్ మార్గాల్లో టూ వీలర్స్ ని అనుమతించేదానికి సంబంధించి పలు ఆంక్షలను విధించి ఆ ఆంక్షల్ని కూడా నిన్నటి నుంచి కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది అయితే నడక మార్గం సమీపంలో ఇంకా కూడా మూడు చిరుతు పులులు సంచరిస్తున్నాయనే సమాచారంతో భక్తుల భద్రతా దృష్ట్యా నిన్నటి నుంచి టిటిడి వారు పలు ఆంక్షలను అయితే విధించడం జరిగింది అంటే రెండు నడక మార్గాల్లో కూడా పదహైదు సంవత్సరాల లోపల పిల్లల్ని ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే అనుమతిస్తూ నిన్నటి నుంచి ఆంక్షలు విధించడం జరిగింది అలాగే రెండు ఘాట్ రోడ్ మార్గాల్లో కూడా సాయంత్రం ఆరు గంటల తర్వాత టూ వీలర్స్ మాత్రం అనుమతించకుండా పూర్తిగా ఆపేయడం జరిగిందండి ఇప్పటికే ఇలాంటి పలు ఆంక్షల్ని టీటీడీ వారు భక్తుల భద్రత కోసం అమలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా వన్య ప్రాణుల సంరక్షణ దృష్ట్యా ఆ వన్య ప్రాణుల వల్ల భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తుల భద్రత కోసం ఇంకా కూడా పలు చర్యలు చేపట్టడం కోసం అంటే నడక మార్గం యొక్క సమయాల్లో కావచ్చు ఘాట్ మార్గం యొక్క సమయాల్లో కావచ్చు ఇంకా నడక మార్గం భక్తులకు ఇచ్చే దివ్య దర్శన టోకెన్స్ యొక్క కోటాను తగ్గించి తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ యొక్క కోటాను పెంచితే ఎక్కువ మంది శ్రీవారి భక్తులు ఆ ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకుని ఘాట్ రోడ్ మార్గం ద్వారా వెహికల్ లో తిరుమల కొండపైకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇలా భక్తుల భద్రత దృష్ట్యా పలు రకాల అంశాలపై చర్చించడం కోసం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి హై లెవెల్ మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారండి టిటిడి వారు ఈ హై లెవెల్ మీటింగ్ లో టిడి చైర్మన్ గారు అలాగే ఈవో గారు ఇంకా జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ గారు అలాగే ఫారెస్ట్ అధికారులు వీళ్లందరూతో కలిసి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి హై లెవెల్ మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు ఈ సమావేశం ముగిసిన తర్వాత భక్తుల భద్రతా దృష్ట్యా ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు అనే దానికి సంబంధించి టిటిడి నుంచి ఒక ప్రెస్ అప్డేట్ అనేది వస్తుందండి ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన లోను ఇంకా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లోను మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు పదమూడవ తారీఖు ఆదివారం రోజున ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై ఏడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ప్రస్తుతం ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉందండి ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లో భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట సర్వదర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందండి భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నారు ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ వేసే టోకెన్స్ ను కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శన్ టోకెన్స్ ను కావచ్చు తీసుకుని స్వామివారి దర్శనం కొస్తున్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇంకా ఈ రోజు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి కూడా దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఈ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ట్యూ లైన్ లోనే స్వామివారి దర్శనాలకు అనుమతిస్తారండి ఓకే అండి మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను నడక మార్గం సమీపంలో చిరుత పులులు సంచరిస్తున్నాయనే సమాచారంతో టీటీడీ వారు భక్తుల భద్రతా దృష్ట్యా రెండు నడక మార్గాల్లో కూడా ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే పదహైదు సంవత్సరాల లోపు చిన్న పిల్లల్ని అనుమతించడం జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటల తరువాత ఏ నడక మార్గంలో కూడా పదహైదు సంవత్సరాల లోపల చిల్ల పిల్లల్ని నడిచి వెళ్లడానికి అనుమతించడం లేదు కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని మీరు పిల్లలతో నడక మార్గాల్లో నడిచి వెళ్లేవారు కనైతే ఈ సమయాలను గమనించుకొని మధ్యాహ్నం రెండు గంటల లోపే నడక మార్గాల్లో నడిచి వెళ్లవలసిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుత దర్శనం వివరాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా చేస్తాను ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే వీలైనంత వరకు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అంటే నేను కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్న వాళ్ళు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవరో ఒక మీ సందేహాలకు ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియజేస్తారు అలా కూడా మీ డౌట్స్ క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్